హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపి జారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ అండి. పోళీగులు చేశారు, పొప్పట్లు అంటారు, పోళీలు అంటారు, పోళీగులు అంటారు. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉగాది పండుగ స్పెషల్గా చేసుకుంటారు. అందుకనే మేము కూడా మీకు ముందుగా వీడియో పెడుతున్నాం. చూసి చేసుకొని నేర్చుకొని చేసుకోండి. ఉగాది పండుగ స్పెషల్ చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. అందరికీ సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఆయురారోగ్యశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దత్తాత్రేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను నేతి బొబ్బట్లు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు శనగపప్పు ఒక కప్ అండి. ఈ కప్పు తీసుకున్నా. ఇది ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి శనగపప్పు. దానికి కావలసిన పదార్థాలు శనగపప్పు, బెల్లము, యాలకులు, మైదా, ఉప్పు, నెయ్యి, ఎండు కొబ్బరి, గసాలు, నీళ్లు. ఇవి కప్పు తీసుకున్నాం కదా, కప్పు బెల్లం వేసుకున్నా. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇది మైదాపిండి. మైదాపిండి ఇదేమి కొలతేంలే, మిగులుతే గనా మనం పూరీలైనా ఏమైనా చేసుకోవచ్చు. దానికోసం ఈ బెల్లము ఇవంటే కరెక్ట్ చెప్పాలా కాబట్టి అదేంతైనా తీసుకోవచ్చు. మైదాపిండి మిగిలిన పూరీలు చేసుకోవచ్చు, చిప్స్ చేసుకోవచ్చు. అంటే మనం ఉప్పు వేకపోయినా చిప్స్ కి కారము ఉప్పు పైన చల్లుకుంటాం కదా, దానికైనా మనకు. ఇప్పుడు పిండి కలిపి చూపిస్తా. అది మేము ఇప్పుడు బయటికి పోవడానికి లేదండి, అంగళ్ళు కూడా పెట్టలేదు మీకు. అది సబ్జ రవ్వ అని చిక్కుతుంది, అది చూపిద్దాం అనుకున్నా. ఇప్పుడు మాకు అవి లేవు, సూపర్ మార్కెట్లు ఏమి లేవు, అందుకని మీరు మైదాతోనే ఒక చిటికెడు ఉప్పు అండి రుచికి. ఎట్లయినా స్వీట్ లో ఉప్పు వేస్తారు కదా. ఇప్పుడు మీరు కావాలంటే దీని ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. మైదా బాగా సాగుతుంది కాబట్టి ఎక్కువ ఈ బొబ్బట్లకు ఖచ్చితంగా మైదా వాడతారనే ఉండాలి. అది రవ్వ, సన్న రవ్వ సబ్జా అని చిక్కుతుంది. నెయ్యి వేసినానండి తగినంత. ఇది ఏం పూరి పిండిలా కాదు, కొంచెం జారుగానే కలుపుకోవాలి. ఇది ఎంత నానితే అంత బాగా వస్తాయండి. కనీసం ఒక గంట అన్నా నానాలి. కలుపుకోవాలండి పిండి కొంచెం జారుగానే. నెయ్యి వేసుకోవాలి. కావాలంటే మీకు నూనె అయినా, అంటే పండగ పూట కాబట్టి దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకుంటది కదా. నేను నేతితో చూపిస్తున్నా. నెయ్యి బ్రహ్మాండంగా ఉంటుంది రుచి. నూనె కూడా చేసుకోవచ్చు, నూనె కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. పండగ పూట మనం ఎట్లా నెయ్యి వాడతాం కదా పాయసంలోకి, దానికి అందుకోసమని చూపిస్తాం. ఇది ఎక్కువసేపు ఇట్లా ఆయిల్లోనే కొంచెం నానాలండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ. ఒక గంట నానాలా? ఏమి ఎక్కువ నానినా ఏం పర్వాలేదండి, తక్కువ ఉండకూడదు. గంట గంట ఇంతసేపు నానితే ఎంత బాగా వస్తుంది. మీరు అన్ని చేసుకునే ముందర ఇది పిండి కలుపుకొని అన్ని పూర్ణానికి దానికి చేసుకోండి. ఇంక దీని పైన గుడ్డ అన్న మూత అన్న పెట్టుకోవచ్చు. బేడలు నానబెట్టుకున్నా కదండి, ఒక గంట సేపు నానబెట్టుకున్నా. అవి శుభ్రం చేసుకుంటాను. స్టవ్ తెచ్చుకుంటున్నానండి, కుక్కర్ పెట్టుకుంటున్నా. ఇట్లా గిన్నెలో పెట్టి మీరు డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు అండి, ఏం పర్వాలే. ఇది నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా, ఈ కప్పుతో నేను ఈరోజు పూర్ణం కట్ట చారు కూడా చేస్తున్నాము, చూపిస్తాం అది కూడా. అందుకోసమని కొన్ని నీళ్లు దీంట్లో ఎక్కువ వేసుకుంటున్నామండి.
పూర్ణం కట్టి చాలా సూపర్ గా ఉంటుందండి. మీకు చూపించలేదు అందుకని నేను 2 కప్పులు, లేదంటే 1 కప్పుకు 1.5 కప్పు వేసుకోవాలి అందుకని నేను 2 కప్పులు వేసుకుంటున్నా. మూత పెట్టేసుకున్నానండి. అండి 3 విజిల్ వచ్చేదాకా ఉంచినాను. ఇదంతా బాగా ఉడగొట్టేసుకు. ఈ పప్పు ఇట్లా ఇట్లాగా అయిపోవాలండి. ఈ విధంగా అయిపోతే మిక్సీకి వేసుకుందాం, లేదంటే రోట్లో అయిన దంచుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా. ఈ కట్టుతోనే చారు, పూర్ణం కట్టు చారు. ఇది మనం బెల్లం అది వేసి చేస్తాం కదా, ఇది కొంచెం దాంట్లో వేయాల. అది కూడా చూపిస్తా. లేదు మనం పూర్ణము బెల్లం వేసి పూర్ణం కట్టు చారు అంటారు దాన్ని. సూపర్ గా ఉంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. పండగప్పుడు కూడా ఇట్లా వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. చూపిస్తానులేండి. స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇది బెల్లం కరిగించుకోవడానికి, పాకం ఏమి అవసరం లేదండి. ఊరికే కరిగించుకుంటే చాలు, కరిగించుకుంటే చాలు. 1-2 స్పూన్లు నీళ్లు వేసుకోండి, ఎక్కువేమి అవసరం కరిగిపోవడానికే. శనగపప్పు ఇది రోట్లో వేసి మిక్సీలో వేసుకోవచ్చు అండి. ఇట్లా దంచుకుంటే బాగుంటుందని, రుచి బాగా వస్తుందని ఎప్పుడు ఇట్లనే చేస్తారు మా అమ్మ వాళ్ళు వాళ్ళు. అందుకని నేను ఇట్లా చేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి ఏముంది, రోట్లో అయినా మెత్తగా మెదిగిపోతుంది, ఉడికింది కాబట్టి పెద్ద సమస్య ఏమి లే. ముందు మీరు కొద్దిగా వేసుకొని చూసుకోండి, 1 చిన్న కప్పు వేసుకొని 2-3 సార్లు మీకు ఫస్ట్ లో పోతాయండి ఇవి. చాలా జాగ్రత్తగా నున్నగాయం చేసుకోవచ్చు, అక్కడక్కడ పప్పు ఉండంగాయం చేసుకోవచ్చు, బాగుంటాయి. అయిపోయిందా? అయిపోయా. ఎప్పుడు ఎంతసేపు? 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిందే. మెదిగిపోయిందండి, తీసేస్తున్నా. బాగా వచ్చి ఇట్లా రావాలి. అయిపోయిందండి, బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం శనగపప్పు రుబ్బుకున్నాం కదా, అది వేసేస్తాం. బాగా గట్టిగా అయిపోతుందా? బాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు అయిపోతుంది. బాగా చల్లారిన తర్వాత వాడుకోవాలి. వాడుకోవాలి. అది పాకు ఏం అవసరం లేదండి, కరిగితే చాలు. కరిగితే చాలు. పూర్వకాలం ఇట్లా కాదు, మామూలుగా రోట్లో వేసి దంచుతారు. ఇప్పుడు శనగపప్పు అవి ఇట్లా వచ్చినాయి కాబట్టి ఇట్లా చేస్తేనే అవి వచ్చేది. ఇప్పుడు దంచినాం కదా, దాంట్లోనే బెల్లం వేసేస్తారు. బెల్లం వేసి దంచేస్తారు, దంచేస్తారు. కానీ ఇప్పుడు అది నీళ్ళు అయిపోతుంది, ఎందువల్ల ఏమో. అట్లా మేము ట్రై చేసి చాలా సార్లు, అందుకని మళ్ళీ ఇట్లా ట్రై చేసినామండి. ఇది దగ్గరగా అయ్యేదాకా కొంచెం సేపు పొయ్యి మీద ఉంచాలి, మనకు గుంటలు రావాలి కదా, గుంటలు రావాలి కాబట్టి. అది ఇది తీసి కొంచెం ముద్ద మనము తీసుకున్న తర్వాత ఇలాచి పొడి వేయాలి, ఎందుకంటే పూర్ణం కట్టు చారుకు కావాలి కదా. తీసేసుకొని తర్వాత పొడి వేసుకుంటే, యాలకల పొడి వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే చారు యాలకల వాసన వస్తుంది కాబట్టి. కొద్దిసేపు అండి, కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా. అవసరమైతే వేసుకోండి మీరు కూడా, నెయ్యి వేసుకోవాలి. వేసుకోవాలి. కడుగంటకుండా ఉంటుంది. కొద్దిసేపు అండి.
ఇది పూర్ణము. ఇప్పుడు చారు కోసం అని మేము కొంచెం తీసి పెడతాం. ఇలాచి పొడి వేయకుండా కొద్దిగా. దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పొడి వేస్తున్నానండి. కొద్దిగా ఇదంతా బాగా కలుపుకోవడం గిన్నెకి ఈ చల్లారినాక చేసుకుందామండి బొబ్బట్లు. ఇంకంతేనండి, ఈ విధంగా చేసుకోండి. ఇది ఈ విధంగా చేసుకుంటేనే మీకు బొబ్బట్లు వస్తాయి, లేదు ఇంకా జారుగా వచ్చిందంటే రావండి. ఇదంతా చల్లారాలి. స్టవ్ తెచ్చుకొని ప్యాన్ పెట్టుకుంటానండి. ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఇంకోండి ఈ విధంగా ఇట్లా బాగా చూడు నానిందండి పిండి. ఇప్పుడు చేసేసుకుందాము. ఇటుపక్క అటుపక్క ఇట్లాంటి పేపర్ తీసుకోండి. నాకు పేపరు తెచ్చుకోవడానికి కూడా షాపులు లేవండి, అన్నీ ఈసారి ఇబ్బంది అయిపోయింది. అందుకని మీకు ఏమైనా మీ దగ్గర ఉంటే గనా పోలీ పేపర్లు దొరుకుతాయండి, చిక్కుతాయండి, ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, తెప్పించుకోండి. అవి కొంచెం తీసుకొని ఇట్లా ఇదండి దీంట్లో పెట్టుకోండి. ఇదంతా చుట్టూ ఇలా అనుకో, బాగా కవర్ చేసేయాలి, బాగా కవర్ చేసి బాల్ మాదిరి చేసుకొని. నెయ్యి వేసుకున్నాం కదండి ఇటుపక్క అటుపక్క. దీన్ని ఇట్లా పేపరు మూసేయని అనుకోవచ్చు మనము, లేదంటే పూరి కట్టైనా చేసుకోవచ్చు. పూర్ణం మటం గట్టిగా ఉండాలండి. ఇప్పుడు కానీ ఇంకా పలచలు చేసుకోవాలంటే మనకు ఆ కవర్ చిక్కిందంటే కానీ పెనం మీద కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అది ఖర్చుకోదండి పెనానికి కూడా. అవి ఉన్నాయి నా దగ్గర, ఇంకా పాత ఏని పారేసేసిన. మీకు కావాలంటే బాగా ఇంకా పలచగా చేసుకోవచ్చు అండి, నేను కొంచెం చిన్నవి చేసిన తీసేస్తున్నానండి. నిదానంగా తీసుకోవాలండి ఇవి. ఇలా ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అట్లా పైన చల్లుకొని చల్లుకోవాలి. గసాలండి, గసాలు వేసుకుంటే చలవు కదండి, అందుకని నేను పైన అట్లా చల్లాలి. పైన చల్లినా చల్లుకోపోయినా మీ ఇష్టము, అది నేను చూపి మేము చేసే స్టైల్ చూపిస్తానా. అది ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. కొద్దిసేపు కాలితే కాలిపోయిందండి, తిప్పుతున్నా. దీపక్క దీపక్క పది వేసినాం కదా అండి చాలు. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు అండి, ఎగుటు కొడుతుంది. తినేటప్పుడు కానీ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి కానీ పాలు కానీ వేసుకుంటే పాలల్లో సూపర్గా ఉంటుంది అండి టేస్ట్. ఇంకోటి పూరి కట్టేతో కూడా చూసి చూపిస్తానండి చేసి. కాలిందండి తీసేస్తున్నా. పూర్ణం కట్ట జారు చేయమ్మా, మా అమ్మ పూర్ణం కట్ట జారు చేస్తుందండి, సూపర్గా ఉంటుంది. కోడలు పోలీలు చేస్తుంది,
మా అమ్మ పొన్నం కట్ట తయారు చేస్తుంది. నేను బాగా తిని పెద్ద గొత్తుతే రావు. ఆ కవర్ ఉండాలి, ఆ కవర్ పోలీ కవర్ అయితే ఇట్లా వేయడానికి. ఇది వేయిస్తే ముడుచుకొని పోతుంది. అరిటాకులు అయినా కూడా చేసుకోవచ్చండి మీరు. మాకు అదే ఇప్పుడు అరిటాకులు కానీ ఏమి దొరకలేదండి. అన్ని ప్రయత్నం ఆటోలు కూడా తిరగడం లేదు, బయటికి పోనీయడం లేదు. కరోనా ఎఫెక్ట్ అట్లా పక్క అటుపక్క నేను రాసుకున్నానండి. ఈజీగా వచ్చేస్తుంది, ఏం ఇబ్బంది లేదు. పెద్దగా అయినా అనుకోవచ్చు కానీ ఈ పేపర్ మీద అందుకు దాంతో ఇట్లా వేసి ఈ పేపరు మాకు. సో అదే పల్లీలు అవి ప్యాకింగ్ వస్తాయి కదా, అవి కారకుండా కొన్ని ఉంటాయి పేపర్ తీసుకోవాలి. అదే పెద్దగా చేస్తే అందు వస్తాయి రాడమేమో. మేము ఆన్లైన్లో ఇప్పుడు చేస్తాం, మర్చిపోయినాం లేకపోతే. అది కొబ్బరి గసాలండి, అది మీ ఇష్టం అండి. ఒప్పుకుంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి, అదేం పర్వాలేదు. వేసుకుంటేనే అండి టేస్ట్. పాలల్లో వేడి పాలల్లో వేసుకొని తింటే పోయి నెయ్యి వేసుకొని బాగా కాలిందండి. తీసేస్తున్నా అన్ని విధంగానేనండి. హోలీగలు ఈ భక్ష్యాలు పండగ చేసినామండి. ఉగాది పండగ అందరూ చేసుకొని తింటారని, ఉగాది పండగ అందరు చేసుకొని తింటారని ముందుగానే మేము చేసి చూపిస్తున్నాము. మేము చేసి చూపిస్తున్నాము, మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి. పాలల్లో కూడా పాలు వేసుకొని కూడా తింటారు. దీనిపైన ఇట్లా పాలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఉగాది శుభాకాంక్షలు అండి.